ఇన్ని కార్యక్రమంలో బెస్ట్ ఒకటే నా డాడీ చెప్పండి వాక్యం వినడం. ఇన్ని కార్యక్రమాల్లో ఒకే ఒక్కటి మిగిలిపోయేది వాక్యం. నువ్వు వండినవైనా అరిగిపోతాయేమో కానీ, నువ్వు వండిన వంటలైనా పాచిపోతాయేమో కానీ, కానీ ఎప్పటికీ సజీవంగా ఉండేది ఒకే ఒక్కటి ఉత్తమమైనది ఏంటి చెప్పండి? వాక్యం వినడం. నేను మరలా చెప్తాను, మనలో ఉన్న సహోదరులకు కానీ సహోదరులకు కానీ ఎప్పుడన్నా మీరు ఏ కార్యక్రమంలో అయినా సంఘ కార్యక్రమాల్లో మీరు నిమగ్నం అయితే, ఎగ్జాంపుల్ వంటలే కాదు, ఇప్పుడు ఇలా ఎట్టి కెమెరాలు కానీ ఇవన్నీ సేవకులకు సహకరించే విషయాలు కానీ ఏవైనా మీరు ఆ పనులన్నీ చేసి టైంకి వచ్చేసరికి మాయమైపోయారు అనుకోండి, వాక్యం చెప్పే టయానికి మీకు అంత వేస్ట్ ఫెలోస్ ఇంకెవరు ఉండరు, ఇంకా ఉంటారా? మళ్ళీ చెప్తున్నాను, నా వెనకాల కూడా తిరిగి నాతో పాటు కూడా ఉండి కరెక్ట్గా నేను డయాసిక్ని అన్ని మాయమైపోయాడు అనుకోండి, ఇంక నేను ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఎందుకు ఇంక నువ్వు అవన్నీ పట్టుకుని తిరగడం ఎందుకు? ఎందుకు ఈ డ్రైవింగ్ చేయడం ఎందుకు? లేకపోతే ఇవన్నీ ఎందుకు? దేనికి చెప్పండి? వాక్యం వినలేనప్పుడు సేవకులకి ఎంత సర్ప్రైజింగ్ సహాయాలు మీరు చేసినా వేస్ట్ పీపుల్స్ అంటాడు అంతే దేవుడు. మీరు ఎప్పుడు బెస్ట్ అవుతారంటే సేవకుడితో తిరగాలి, సేవకుడికి సహాయంగా ఉండాలి, సేవకుడితో ప్రతి విషయంలో కలవాలి, సేవకుడు చెప్పే నోటి వాక్యము వినాలి. అలా వినలేనప్పుడు మీరు ఎన్ని చేస్తే ఇవన్నీ దేనికి? ఎవరిని మెప్పించడానికి? ఎవరిని మెప్పించ? ఆ పాస్టర్ గారిని మెప్పిస్తారా? ఆ పెద్ద ఆయన మెప్పిస్తారా? ఆయన కూడా తిరిగి ఆయన కాళ్ళు నొక్కి ఆయనకు నూనె రాసి ఆయన వాక్యం చెప్పేట ఆయనకి మాయమైపోతే ఎందుకు మీ సపర పరిచర్య? దేనికి? ఆ గొయ్యిలో పోయడానికి తప్ప దేనికి? వాక్యం వినాలి. వాక్యం వినలేనప్పుడు ఎన్ని మనం చేసినా ప్రభు వద్దంటాడట. నువ్వు వాక్యం విని అప్పుడు వెళ్ళి పరిచర్యచ్చే, గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చి నన్ను మర్చిపోను అన్నాడు ఆయన. అన్నాడా లేదా? నా నామమున ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, నా నామమున ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తారో అట్టి వాణి ఫలము వాడి దగ్గర నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. గిన్నెడు చల్లీలు ఇస్తేనే తీసివేయబడదు అన్నాడంటే, ఒక సేవుడికి మంచి భోజనం పెట్టి మంచిది వసత గృహం ఇచ్చి అన్ని ప్రేమించి ఆయనకి కావాల్సిన వసతులు నువ్వు అరేంజ్ చేసి నువ్వు చూస్తే నేను మర్చిపోతాను. నిన్ను మర్చిపోడు కానీ ఎప్పుడు వద్దంటాడు చెప్పినా వాక్యం వినకుండా ఇవన్నీ చేస్తే గిన్నెడు చల్లిన కదా కదా, నీ గిన్నె కూడా గుర్తుండదు. వద్దంటాడు. వాక్యం ప్రధానమైనది, అది విని అప్పుడు చేయి పరిచయం, అప్పుడు గుర్తుంటుంది ఆయనకి. శబాస్, వెరీ గుడ్ అంట. వాక్యం వినకుండా చర్చిలు ఎగ్గొట్టి మీటింగ్స్ ఎగ్గొట్టి పాస్టర్ గారు కరెక్ట్గా ప్రార్థనతో వాక్యం స్టార్ట్ చేసే టయానికి ఇలా కళ్ళు మూసేసరికి కొంత సెట్ చేసే బ్యాచ్ అని మన వాళ్ళు వెళ్ళరులండి. సెట్ చేసే బ్యాచ్ ఉంటారు, అప్పటి వరకు పాట పాడతాడు, అప్పటి వరకు కాంగ్ కొడతాడు, అప్పటి వరకు డిగ్డింగ్ అంటాడు, అప్పటి వరకు అన్నీ చేస్తాడు. టకాలమని ప్రార్థన చేసి మాయమైపోతాడు. ఎందుకు ఇప్పటి వరకు ఎవరి కోసం పాడాడు? ఇప్పటివరకు ఈ కాంగ్ ఎవరి కోసం కొట్టా? ఇప్పటివరకు ఈ కీబోర్డ్ ఎవరి కోసం కొట్టా? ఎవరి కోసం ఇవన్నీ? నువ్వు పాట పాడినా కాంగ్ కొట్టినా ఎన్ని చేసినా నువ్వు ఎంత అడావుడు చేసినా ఒక మంచి ట్యూన్ ఇచ్చినా నువ్వు ఈ టైంకి కనబడకపోతే నిన్ను ఏం చేయాలి? వేస్ట్. మొత్తానికి రాకుండా మానే గొడవ ఉండదు. ఆ రోజు వచ్చి సగం సగం చేసావంటే నిన్నేమన్నారు? నీకు జ్ఞానం లేదన్నాను. కెమెరా పెట్టినాడు, చక్కగా కూర్చుని వెళ్ళాలి చూడండి. సురేష్ తమ్ముడు కానీ తమ్ముళ్ళు కానీ ఎక్కడికి పోరు, ఎక్కడికైనా పోయారంటే అయిపోయారు నా చేతుల్లో. ఎక్కడికి పోరు, వచ్చారా కుదిరి కూర్చోవాలి, వినాలి, చక్కగా వింటారు, మన వాళ్ళు బైబిల్ చదువుతారు. అది మంచి యాటిట్యూడ్, అది ఉండాలి. నా పని అయిపోయిందండి, నేను పెట్టేశానండి, వెళ్ళిపోతానండి, నా పని అయిపోయిందండి, స్క్రీన్ ఆన్ చేసేసానండి, నా పని అయిపోయిందండి, అక్కడ వంట పెట్టేశానండి, నా పని అయిపోయిందండి, పెరుగు తెచ్చేసానండి, నా పని అయిపోయిందండి, సాంబార్ కూడా తెచ్చేసామండి, పచ్చడి అన్నారండి, పచ్చడి కూడా తెచ్చేసామండి అంటే ఎవడ తెమ్మన్నాడు ఇవన్నీ అడుగుతా? నువ్వు వాక్యం వినకండి ఇవన్నీ చేసినా పోరా అంటాడు. వాక్యం వినాలి, వాక్యం వినాలి. వాక్యం విన్నప్పుడే ఆయన శబాస్ అంటాడట. తెలుగులో ఒక సామెత ఉంది కదండి, గొడవకైనా ఆలస్యం వెళ్ళొచ్చంట కానీ ఆ భోజనానికి ముందు వెళ్ళిపోవాలట. నువ్వు ఆ భోజనానికి వెళ్తావు లేదో నాకు తెలియదు కానీ, నువ్వు గొడవలకి మిగిలిన ఐటమ్స్ కన్నా లేటుకు వెళ్ళి కానీ వాక్యం చెప్తున్నారనే సరికి టక్కమని పక్షిలా అక్కడ మనం వాలిపోవాలి. అది 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 ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన దగ్గర నుంచి ఎప్పటికీ తీసివేయబడతట. చూడండి, వాక్యం వినలేనప్పుడు నువ్వు కానుకలు దాచిన, వాక్యం వినలేనప్పుడు నువ్వు పేదల మీద ప్రేమ ఉందని చెప్పుకున్నావు. నిజంగానే ప్రేమ ఉన్నా, ఇస్రాయేలు యూదా నిజానికి లేకపోయినా చెప్పుకున్నాడు.
వాక్యం వినలేనప్పుడు, వాక్యాన్ని ఫాలో అయినప్పుడు నువ్వు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, ఇంకా నువ్వు ఎక్సెట్రాక్సెస్ల సోషల్ ఈవెంట్కి సంబంధించినవి ఎన్ని చేసినా వాక్యాన్ని ముందెట్టుకోకపోతే చెప్తున్నా నువ్వు దొంగవే అన్నాడు. ఎవరు? యేసుప్రభు అన్నాడు స్వయం. నువ్వెవరి కొరకు చేస్తున్నావు? ఈ వృద్ధుల్ని దే బేస్ చేసుకుని నువ్వు ప్రేమిస్తున్నావు? నీకు ఏమైనా తన్మయత్నం ఉందా? ఏ తన్మయత్నంలో అన్న ప్రేమిస్తున్నావా? లేకపోతే ఈ ఈ పేదలను చెప్తున్న ఈ పేదలకు పరిచయం చేస్తున్నావు? నీకు సోషల్ ఈవెంట్ మీద మోజుందా? ఏ స్కేల్ మీద నువ్వు లవ్ చేస్తున్నావు? నీకు వాక్యం అనే పరిధి లేకుండా నువ్వు ఎన్ని ఆశ్రమాలు కట్టినా, వాక్యం అనే పరిధి లేకుండా ఎంత ఈవెంట్స్ మనం చేసినా, యేసుప్రభు అన్నట దొంగరాను, ఈ చేసేవన్నీ నా మీద, నా పేరు మీద చేస్తున్నావు, కానీ నీ దొద్దున మాత్రం తీర్చుకుంటున్నావు. ఈరోజు లేవా చెప్పండి. క్రిస్టియానిటీలో ఎందరో ఇలాంటి వారు ఈరోజు యేసుప్రభు పేరు చెప్పుకుని కేవలం సేవా కార్యక్రమాలనే వాక్యాలు వినిపించకుండా ఇలాంటి దొంగ పోషకులు లేరా? అందరూ కాదు, కొందరు. మీరు స్టడీ చేయండి. కావాలంటే సమస్తలు పెద్దవుతున్నప్పుడు, ప్రతి సమస్తలు పెద్దవుతున్నప్పుడు, గుళ్ళైనా గోపురాలైనా వాటికైనా ట్యాక్స్ పడుతుందేమో, కానీ చర్చలకి క్రిస్టియానిటీకి సంబంధించిన వాటిలో ట్యాక్స్ పడదు. కారణం మీరు అడగండి. కావాలంటే వాళ్ళకి ట్యాక్స్ పడకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక ఈవెంట్ల లిస్ట్ చూపిస్తారంట. అందరూ కాదండి, కొందరే. క్రిస్టియానిటీలో నిజాయితీగా దిగదుడుపున సేవ కొరకు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. క్రిస్టియానిటీలో సేవ పేరు మీద ఎగేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారు మీరు చూడండి, యేసుప్రభు పేరు మీద క్రైస్ట్ చిల్డ్రన్ హోమ్, క్రైస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఈ పేర్లు పెట్టుకుని వెనకేసుకున్న వాళ్ళు లేరా? ఏదో వృద్ధుల మీద ప్రేమ ఉన్నట్టు, అనాథుల మీద ప్రేమ ఉన్నట్టు, క్రీస్తు ప్రేమ అని పేరు పెట్టి కేవలం వాళ్ళని మేము దర్శిస్తున్నామని, వాళ్ళని మేము పోషిస్తున్నామని, వాళ్ళని మేము సంరక్షిస్తున్నామని ఇండైరెక్ట్ ఫ్లేవర్లు మనకు తెలియజేస్తే, మనం అమాయకులుగా వాళ్ళకి ఓ అకౌంట్ మీద అకౌంట్ పంపిస్తే, వాళ్ళకి డబ్బుల మీద డబ్బులు, వాళ్ళకి 2 రూపాయలు కూడా పెట్టకుండా 10 రూపాయలు పెట్టి మిగిలిన 9.5 రూపాయలు ఎక్కడ దాచేస్తున్నారో నీకు తెలుసా? నిజం ఇవన్నీ జరుగుతున్నాయి ఈరోజు. వీళ్ళందరినీ యేసుప్రభు ఏమన్నట్టు, వాడు దొంగయుండి అన్నాడు అంతే. యేసుప్రభు పేరు మీద ఇలా దోసుకునేవారు, పేదల మీద ప్రేమ ఉందని ఏవేవో కట్టి కట్టడాలు కట్టి అవి చూపించి దాసుకునే బ్యాచ్ని యేసుప్రభు అన్నాడు దొంగలు రా మీరందరూ దొంగలు. డబ్బు విషయంలో నమ్మకత్వం లేని వారు దేవుడి పేరు మీద వచ్చి కానుకలు తినేస్తున్నారంటే రే కుక్క సాగు చేస్తారు రా అందుకని. నిజంగానే కుక్క సాగు చచ్చిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూత. కుక్కసావే దేవుని కానుకలు తిని దైవాన్ని అమ్మేశారు. 30 ఎండి నాణ్యాల కంటే ఏం సాధించి ఏం వెనకేసుకున్నాడు చెప్ప, చచ్చిపోయాడు. బైబిల్ మనకు చెప్తుంది డబ్బు విషయంలో పరిచర్యలో ముఖ్యంగా జాగ్రత్త. నువ్వు వాక్యం వినలేదు కనుక ఇలాంటి అడ్డదారులన్నీ నీకు ఆలోచన వచ్చింది. నువ్వు కూడా తిరిగా యేసుప్రభు అద్భుతాలు చేస్తే నువ్వు కూడా అద్భుతాలు చేస్తావు. యేసుప్రభుతో పాటు 70 మంది చేశారండి అద్భుతాలు. 70 మంది, ఆ 70 మంది ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ 12 మంది మిగిలితే ఆ 12 మందిలో ఒకటి జాయిన్ అయ్యాడు. ఎవరు? ఇస్కరియోతు యూత. అద్భుతాలు చేశాడు. కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చారు, దయ్యాలు ఎలగొట్టారు, స్వస్థత పరిచారు, భోజనాలు పెట్టారు, 5000 మందికి లైన్గా వడ్డించారు, 1000 పగలనకుండా యేసుప్రభుతో తిరిగాడు. ఇన్ని తిరిగినా ఎక్కించుకోలేదట. వాక్యాన్ని పక్కన పెట్టి ఎన్ని చేసినా సెటప్ అన్నాడు. ఇస్కరియోతు యూదకు ముందు మార్త ఎన్ని చేసినా గెట్అవుట్ అన్న. రెండిట్లో బెస్ట్ అని చెప్పినా పేదల మీద ప్రేమ ఉందన్నది దేవుడు మెచ్చుకోవాలనుకున్నా, నీ సోషల్ ఈవెంట్స్ దేవునికి నచ్చాలన్నా, నువ్వు సేవకుని చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు బెస్ట్ వర్క్లో ఉన్నవన్నీ దేవుడు మెచ్చుకోవాలనుకున్నా, నువ్వు చేయాల్సిన ఉత్తమమైన పని చెప్పు. చెవి పెట్టు దేనికి? వాక్యం. నువ్వు చెవి పెట్టినప్పుడే నువ్వు బెస్ట్ అనిపించుకుంటావు. చెవి మాత్రం పెట్టేసి మీదకి ఎక్కించుకోకపోయినా పనబట్టే. చెవి పెడతారు చాలామంది, ఇంకా ముగించలేదు 2:30 అయిందని. ఆ చెవి కాదు చెప్పండి, ఏ చెవి? వినగలిగే చెవి. ఆ వినగలిగే చెవిని పెట్టినప్పుడు దేవుడు నీ పాట పాడప్పుడు దేవుడికి నచ్చుతుంది. నీ మ్యూజిక్ ప్లే చేయి, నీ కీబోర్డ్ దేవుడికి నచ్చుతుంది. నువ్వేం చేస్తావు సంఘంలో అడావుడిగా తిరుగుతావు, వండుతావు దేవుడికి నచ్చుతుంది. నువ్వేం చేస్తావు వచ్చేయి, అప్పుడు దేవుడికి వెరీ గుడ్, బ్లెస్ యూ అంటున్నాడు. ఖచ్చితంగా దీవిస్తాడు. నువ్వు దీవం పడుగాక అని దేవుడు ఖచ్చితంగా అంటున్నాయి. అలా కాకుండా మనం ఇవన్నీ చేసి వాక్యం మాత్రమే మనకు నచ్చట్లేదు అనుకోండి, సంథింగ్ రాంగ్. నీ భక్తి లేదో, తేడా కొడుతుంది చూసుకో. నీకు పాట పాడేంత ఇంట్రెస్ట్, నీకు మ్యూజిక్ ప్లే చేయంత ఇంట్రెస్ట్, నీకు వంట కార్యక్రమం దగ్గర ఉన్నంత ఇంట్రెస్ట్, వాక్యం ఎందుకు నాకు వినాలనిపించట్లేదని అసలు బోరు కొట్టేస్తుంది అన్నావు అనుకో, చెప్పు.
సంథింగ్ రాంగ్. పోతాయండి, గుర్తుపెట్టుకో, వాక్యం వినాలి, అదే ఆసక్తిగా చెప్పండి. మిగిలిన కార్యక్రమాలు చేయాలి. ఇస్కరేతు యూదా చేయలేకపోయాడు, దెబ్బతినేశాడు. అయితే ఉత్తమమైనది మాత్రం మనల్ని ఎప్పుడు నిలబడుతుందట. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక సుదోమ గొమోర కుప్ప కూలిపోతుంది, ఇక అగ్ని గ్రంథకాల చేత హోరెత్తిపోతుంది. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసిందంటే ఇక కొలాప్స్ అయిపోయింది నేల మొలకలతో సహా. ఆ టైంలో ఆ కుటుంబాన్ని కాపాడింది, లోతుని లోతు కుమార్తెల్ని కాపాడింది ఒకే ఒక్కటి చెప్పండి, పరిచర్య. అతిథి సత్కారమే వాళ్ళని కాపాడు. అతిథి సత్కారం చేయడం తప్పని కాదు, అతిథి సత్కారం కూడా మిమ్మల్ని కాపాడుతుంది. పులకించిపోయి మాట్లాడి చెప్పిన లోక పౌలు గారికి పరిచర్య చేశాడు, మార్కు పౌలు గారికి పరిచర్య చేశాడు, యోహాను యాకోబులు పేతుర్లు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారికి పరిచర్య చేశారు, తిమోతి ఎరెస్తు ఎందరో ఉన్నారు శిష్యులు, వీళ్ళందరూ పరిచర్య చేశారు. ఎలీసా 10 ఏళ్ళు ఏలియాకు పరిచర్య చేశాడు. పరిచర్య పాడు చేయదు. ఎప్పుడు చెప్పినా మీరు వాక్యానికి కట్టుబడి దేవుని మాటకు దగ్గరగా ఉంటే మీరు బలంగా ఉంటారు. పరిచర్య మాత్రమే ఉంటే తిమోతి కోసం మనం ఇప్పుడు చదువుకో, తిమోతి పరిచర్య చేశాడు చెప్పండి, వాక్యము చెప్పాడు. లోక పరిచర్య చేశాడు, వాక్యము రికార్డ్ చేశాడు, అనేకులకు ప్రచారం చేశాడు. మార్కు పరిచర్య చేశాడు, పేతురికి పౌలు గారికి ఇలాంటి వారందరికీ పరిచర్య ఉండాలి చెప్పండి, వాక్యం ఉండాలి. రెండిట్లో ఒకటి లేకపోయినా 70 అయిపోతామట. మరొక మాట నేను చెప్తున్నాను, సావుకులకు పరిచర్య చేయండి. వృద్ధులకి కాలు నొక్కుతారు, వాళ్ళు తలంటుతారు, వాళ్ళ అంట్లు కడుగుతారు, లేకపోతే వాళ్ళకి వయసు అయిపోయిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సొంత పనులు చేస్తారు, చేయండి. వేరే కూడా దేవుడు దీవిస్తారు. ఎందుకు చెప్పినా సేవకుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు. నిజంగా మీరు చేయండి సేవకులు. వయసులో పెద్దవారు, వంట వండుకోలేని వారు, నడుము సరిగ్గా కదపలేని వారు, ఎవరైతే గొప్ప గొప్ప సేవకులు పెద్దవారు, అలాంటి వారికి పరిచయం చేయండి. మీ గిన్నెడు చెల్లెల్ని కూడా దేవుడు మర్చిపోనాడు, ఖచ్చితంగా చేయండి. కానీ వాక్యం ఎక్కువేసి పాస్టర్ గారు ఇంటికి వచ్చిన టయానికి మేము కనబడతామండి అన్నావో చెప్పు, నువ్వు కనబడొద్దనని చెప్పాడు అంతే. అందుకు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండు రెండు చేయాలి. పేదల మీద ప్రేమ ఉందన్నది దేవుడు మెచ్చుకోవాలనుకున్నా, నీ సోషల్ ఈవెంట్స్ దేవునికి నచ్చాలన్నా, నువ్వు సేవకుని చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు బెస్ట్ వర్క్లో ఉన్నావన్నీ దేవుడు మెచ్చుకోవాలనుకున్నా, నువ్వు చేయాల్సిన ఉత్తమమైన పని చెప్పు. చెవి పెట్టు దేనికి? వాక్యానికి. నువ్వు చెవి పెట్టినప్పుడే నువ్వు బెస్ట్ అనిపించుకుంటావు. చెవి మాత్రం పెట్టేసి మీదకి ఎక్కించుకోకపోయినా పనబట్టే. చెవి పెడతారు చాలామంది, ఇంకా ముగించట్లేదు 2.5 అయిందని. ఆ చెవి కాదు చెప్పండి, ఏ చెవి? వినగలిగే చెవి. ఆ వినగలిగే చెవిని పెట్టినప్పుడు దేవుడు నీ పాట పాడప్పుడు దేవుడికి నచ్చుతుంది. నీ మ్యూజిక్ ప్లే చేయి, నీ కీబోర్డ్ దేవుడికి నచ్చుతుంది. నువ్వేం చేస్తావు సంఘంలో అడావుడిగా తిరుగుతావు, వంటండి వండుతావు వండు, దేవుడు నచ్చుతుంది. నువ్వేం చేస్తావు వచ్చేయి, అప్పుడు దేవుడికి వెరీ గుడ్, బ్లెస్ యూ అంటాడు ఆయన. ఖచ్చితంగా దీవిస్తాడు, నువ్వు దీవం పడుగాక అని దేవుడు ఖచ్చితంగా అంటాడు ఆయన. అలా కాకుండా మనం ఇవన్నీ చేసి వాక్యం మాత్రమే మనకు నచ్చట్లేదు అనుకోండి, సంథింగ్ రాంగ్. నీ భక్తి లేదో తేడా కొడుతుంది చూసుకో. నీకు పాట పాడేంత ఇంట్రెస్ట్, నీకు మ్యూజిక్ ప్లే చేయంత ఇంట్రెస్ట్, నీకు వంట కార్యక్రమం దగ్గర ఉన్నంత ఇంట్రెస్ట్, వాక్యం ఎందుకు నాకు వినాలనిపించట్లేదని అసలు బోర్ కొట్టేస్తుంది అన్నావు అనుకో, చెప్పు సంథింగ్ రాంగ్. పోతావు, గుర్తుపెట్టుకో, వాక్యం వినాలి, అదే ఆసక్తిగా చెప్పండి, మిగిలిన కార్యక్రమాలు చేయాలి.